నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ స్వతంత్ర. ఈరోజు కార్యక్రమంలో రోబోటిక్ సర్జరీలో ఎన్ని రకాలుంటాయి, వాటి టెక్నాలజీస్ గురించి తెలుసుకుందాం. వీటి గురించి వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రోబోటిక్ సర్జన్, అలాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, 11 ప్రపంచ రికార్డ్స్ గ్రహీత డాక్టర్ కమ్మల శ్రీధర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో డాక్టర్ గారు, రోబోటిక్ సర్జరీలు అనేవి ఇప్పుడు ప్రస్తుతం పెరుగుతూ వస్తున్నాయి, ప్రతి ఒక్కరు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. అసలు వీటిలో ఎన్ని రకాలు ఉంటాయంటారు? మంచి ప్రశ్న. అసలు రోబోట్ అంటే ఇప్పుడిప్పుడు వస్తుందని ప్రజలు అనుకుంటున్నారు, కానీ 16వ దశాబ్దంలో కూడా లియోనార్డో డావిన్చి అనే ఒక చరిత్రకారుడు, ఆయన దగ్గర ఒక సింహం ఉండేదంట, వుడెన్ సింహం, చెక్కతో తయారు చేశారు. అది నడుచుకుంటూ వచ్చేది అతనితో పాటు, అతను తాడు కట్టి దాన్ని తెచ్చుకునేవాడు. అది సింహంలాగా గర్జించేదంట. సో ఇది అప్పటి నుంచి కూడా అంటే ఒక పరికరాన్ని తయారు చేసి అది మనకు కావాల్సిన విధంగా యాక్షన్ చేయగలిగితే, మన కంట్రోల్లో ఉంటే ఎంత బాగుండు అనుకుంటారు. చాలా చోట్ల రోబో వాడుతున్నారండి. ఇక్కడ అని అంటే ఉదాహరణకు బాగా హై టెంపరేచర్ ఉన్నటువంటి స్టీల్ ఇండస్ట్రీ ఉంది, 1000 డిగ్రీ సెంటీగ్రేడ్లో మోల్టెన్ మెటల్ ఉంటుంది, అక్కడ మనుషులు పోయి అక్కడ మన జాలరు, కాబట్టి దానికి రోబోట్స్ వాడుతున్నారు. అంటే ఇండస్ట్రీలో వాడుతున్నారు ఎప్పటి నుంచో. అదేవిధంగా ఇప్పుడు చంద్రుడి మీద మట్టి తెచ్చారు, అది ఎలా జరిగింది? అది కూడా ఒక రోబోలాగా మన రిమోట్తో అది పనిచేస్తుంది. సో ఈ టెక్నాలజీ ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. అయితే మనుషులకు ఈ రోబోటిక్ సర్జరీ చేయడం అనేది ఇప్పుడు కొత్త, ఎందుకంటే దీని అవసరం ఎందుకు ఏర్పడదు అది చూద్దాం. ఎందుకంటే రోబోటిక్ సర్జరీ లేనప్పుడు పేషెంట్స్కి మరి మంచి సర్జరీ మేము చేయలేదా, లేకపోతే వాళ్ళు బ్రతికి బట్టగట్టలేదా, లేకపోతే వాళ్ళు అన్ని కాంప్లికేషన్తో ఉండి డౌట్స్ కూడా చాలా ఉండేవా? అలా కాదండి, ప్రతిదానికి అడ్వాన్స్మెంట్. ఒక పెద్ద కిడ్నీ సర్జరీ అంటే పక్క నుంచి కోసే, వీపు దగ్గర స్టార్ట్ చేస్తే బొడ్డు దగ్గర కోసేవాళ్ళం, అంటే 20 కోట్లు 24 కోట్లు పడేవి. అలా కాకుండా ఇప్పుడు చిన్న ఒక కీ హోల్లో చిన్న రంధ్రం చేసి అందులో ఎండోస్కోప్ పంపించి స్టోన్స్ తీసేస్తున్నాం, అది ఒక అడ్వాన్స్మెంట్. అది అని తర్వాత ల్యాప్రోస్కోప్ వచ్చింది, ఇప్పుడు గాల్ బ్లాడర్ ల్యాప్రోస్కోప్ తీశారు, 2-3 రంధ్రాలు వేశారు, నాకు గాల్ బ్లాడర్ తీశారు, అనేది ఒక అడ్వాన్స్మెంట్. ఓకే, అయితే ల్యాప్రోస్కోపీని మించినటువంటిది, దానికంటే సాఫిస్టికేట్ టెక్నాలజీ రోబోట్. అయితే రోబోట్ని తయారు చేయడము, ఆ కాన్సెప్ట్ రావడము, ఇవన్నీ కూడా ఒక సైంటిస్ట్ ద్వారా వచ్చినవే. ఎందుకంటే డాక్టర్స్ పేషెంట్ ట్రీట్ చేస్తుంటారు, ఇదంతా కూడా రీసెర్చర్స్ ల్యాబ్లో ఆలోచించారండి. చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్తో వాటి మూమెంట్స్ కనుక పెంచినట్లయితే, భగవంతుడు మనకి ఇచ్చిన శరీరం మనకి ఇచ్చాడండి, అందరికీ సేమ్, 2 చేతులు ఇచ్చాడు, 2 కళ్ళు ఇచ్చాడు, మనకు ఉన్నటువంటి ఎల్బోస్ అలాగే ఉంటాయి, మన షోల్డర్ని కూడా ఎంతవరకు తిప్పగలం అంతే తిప్పగలం. మనం కావాలంటే రొటేట్ చేస్తూ రొటేట్ వంగర్లాగా తిరగలేము, తిప్పలేము, తిప్పితే వేళ్ళు ఇరుగుతాయి. వాటికి టెంపరేచర్ ఎంత తట్టుకోవాలో అంతే తట్టుకుంటాం. సరసలుగా ఆగే నీళ్లు, మనం వేడి నీళ్ళు కూడా మరి ఎక్కువకుంటే వాడలేము. కానీ రోబోటిక్ సర్జరీలో ఉన్న టిప్స్, ఎంత టెంపరేచర్ తట్టుకోగలం, 100 మనం కరెంట్ ఇచ్చామనుకోండి ఉదా ఇన్స్ట్రుమెంట్కి, అక్కడ 150 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది, మన చేయి కాలిపోతుంది. లేజర్ వాడామనుకోండి అది కొన్నిసార్లు 300 డిగ్రీ సెంటీగ్రేడ్ వెళ్తుంది. సో ఇవన్నీ తట్టుకోవాలంటే ఒక మెటల్ ఇన్స్ట్రుమెంట్ కావాలి, ఆ మెటల్ ఇన్స్ట్రుమెంట్ మన మాట వినాలి, అది సొంత కవిత్వం ఉండకూడదు దానికి. అలాంటి టెక్నాలజీ కోసం అన్వేషిస్తూ వచ్చినటువంటిది రోబోటిక్ సర్జరీ. ఓకే సార్, ఇప్పుడు దీనిలో టెలీ రోబోట్ సర్జరీ అంటే ఏంటి సార్? మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే రోబోటిక్ సర్జరీ అంటే ఎవరైనా సరే అనుకుంటారు, పేషెంట్ పడుకుంటే సర్జన్ నాకు ఆపరేషన్ చేస్తాడు ఇక్కడే ఉంటాడు అనుకుంటారు, డాక్టర్ గారు ఉన్నారా లేదా అని ఆపరేషన్ తీరు తొంగి తొంగి చూస్తుంటారు ఉన్నారా లేదా అని. కానీ రోబోటిక్ సర్జరీలో సర్జన్ అక్కడ ఉంటాడండి, ఉండాల్సిన అక్కర్లేదు. సర్జన్ మేబీ సమ్వేర్ ఎల్స్, ఉదాహరణకు ప్రెసిడెంట్ ఆఫ్ సమ్ కంట్రీ ఇస్ దేర్, అతను అమెరికాకి వెళ్ళి రోబోటిక్ సర్జరీ చేయించుకోవాలి, కానీ ఆయనకి వెళ్ళే అవకాశం లేదు, ఆయన వివిఐపి కాబట్టి ఆయనకు టైం లేకపోవచ్చు, ఇవన్నీ ఉంటాయి. వేరే దేశంలో, వేరే సిటీలో, లేకపోతే వేరే ఖండంలో ఉండి కూడా రోబోటిక్ సర్జరీ మెయిన్ సర్జన్ చేయగలడు. ఓకే, సో దాన్ని టెలీ రోబోటిక్ సర్జరీ అంటారు. టెలీ అంటే దూరం చేయటం, టెలివిజన్ అంటే ఎక్కడి నుంచో సిగ్నల్స్ వస్తున్నాయి, మన ఇంట్లో మనం టెలివిజన్ చూస్తున్నాం, అలాగే టెలీ రోబోటిక్ సర్జరీ అంటే సర్జను ఇన్ డిస్టెంట్ ప్లేస్. దాన్ని ఎందుకు అలా ఈ కాన్సెప్ట్ ముందులైంది చూద్దాం. ఓకే, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది అనుకుందాం, యుద్ధం లోపల సైనికులు దెబ్బతింటారు, గాయాలు అవుతాయి, వాళ్ళకి సర్జరీ చేయాల్సి రావచ్చు. చేయాలంటే అక్కడ ఎక్స్పర్ట్ సర్జన్స్ వార్ ఫ్రంట్లో ఉండరండి, వాళ్ళని అక్కడ పెట్టాం అనుకో, వాళ్ళకి ఏమైనా ఇంజరీ అయిందంటే ప్రాబ్లం, ఎందుకంటే ఈజ్ అ ట్రైన్డ్ మ్యాన్, ఒక ట్రైన్డ్ సర్జన్ ఈజ్ వెరీ ప్రెషియస్ ఫర్ అ కంట్రీ. ఎందుకంటే అంత ట్రైనింగ్ రావడం అనేది మళ్ళీ ఒక 25-30 ఇయర్స్ పడుతుంది, కాబట్టి ఉన్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళు చాలామందికి ఆపరేషన్ చేయగలగాలి. సో వాళ్ళు ఏం చేశారు, అంబులెన్స్లో రోబోట్ పెట్టేశారు, మెయిన్ హాస్పిటల్లో రోబోట్ ఉంది, ఈ రెండింటిని కనెక్ట్ చేశారు. కనెక్ట్ చేసి పేషెంట్ని అక్కడ పడుకోబెట్టి అక్కడ ఉన్న అసిస్టెంట్స్ కరెక్ట్గా రంధ్రాలు పెట్టి ఆ పోర్ట్స్ చేస్తే దాన్ని కనెక్షన్ ఇచ్చారంటే సర్జన్ ఇక్కడ నుంచి ఆపరేట్ చేసేస్తాడు. సో మెయిన్ సర్జన్స్ వాళ్ళ ఇన్స్టిట్యూట్లో కూర్చొని డైలీ 10-20 సర్జన్లు చేయగలిగారు, తద్వారా సైన్ రక్షించుకోగలిగాం, వాళ్ళని తీసుకొచ్చే టైం తగ్గిపోయింది, మధ్యలో బ్లీడింగ్ అవుతుంది, చనిపోవచ్చు, చాలా మార్గం అయితే చనిపోతుంటారు. ఇవేమీ లేకుండా ఇమ్మీడియట్గా రోబో ఎక్కిస్ చేస్తే, అంబులెన్స్లో రోబో ఉండడం అనేది ఒక అద్భుతం. ఎందుకంటే మనం మన దేశంలో ఉందా, ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్లో ఉందా, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఉంటుంది అనుకునే దాంట్లో
ప్రతి అంబులెన్స్లో ఒక రోబోట్ పెట్టారు. పెట్టిన తర్వాత ఇప్పుడు సర్జరీ చేయాలంటే టెలిరోబోటిక్ సర్జరీ, వీళ్ళు కనెక్ట్ కావాలి. ఎలా అవుతారు? ఇంటర్నెట్ ద్వారా అవుతారు. ఫస్ట్ టెలిరోబోటిక్ సర్జరీ ఎప్పుడు జరిగింది అంటే లాప్రోస్కోపిక్ కోలిసిస్టర్ అంటే గాల్ బ్లాడర్ తీశారు. అది ఎప్పుడు? ఫ్రాన్స్లో పేషెంట్ ఉన్నాడండి, అమెరికాలో సర్జన్ ఉన్నాడు, వాళ్ళు సముద్ర గర్భం నుంచి పెద్ద పెద్ద ఇంటర్నెట్ కేబుల్స్ వేశారు. ఆ కేబుల్ ఎంత ఉంటుంది అంటే ఒక రైలు డయామీటర్ అంత ఉంటుంది, అంత పెద్ద కేబుల్స్. అలాంటివి రెండు వేశారు. ఒకటి వేస్తే ఏమన్నా డ్యామేజ్ అయిందనుకోండి ఇంకోటి ప్రాబ్లం వస్తుందని చెప్పి రెండు వేరువేరు చోట్లు వేసి ఆ తర్వాత కనెక్షన్ ఇచ్చారు సర్జన్కి. ఆ సర్జను గంటన్నర రెండు గంటలు పడుతుందని అనుకున్నాడు. ఆ సర్జన్ 40 నిమిషాలు ముగిసింది. అప్పుడు అర్థమైందండి వాళ్ళకి, అంటే రియల్ టైంలో చూడగలుగుతాడు, మనం చేయగలుగుతాం, పేషెంట్ రికవరీ బాగుంటుంది, ఏం కాంప్లికేషన్ కావు. ప్లస్ సర్జన్, నేను సర్జరీ చేస్తున్నాను అనుకోండి, నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అంటే ఫాలో అయింది లేదా తెలియాలి నాకు. నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ 2 నిమిషాల తర్వాత అయింది అనుకోండి, నేను సర్జరీ చేయడం కష్టమైపోతుంది. కాబట్టి రియల్ టైంలో జరగడానికి ఎంత టైం పడుతుంది చూద్దాం. 700 మిల్లీసెకండ్లో కనుక ఒక మూమెంట్ జరిగితే, నేను ఉదాహరణకు ఒకటి కట్ చేశాను, 700 మిల్లీసెకండ్లో కనుక అది కట్ అయినట్టు నాకు కనబడితే అది ఒక సినిమాలాగా వీడియోలాగా కనబడుతుంది. అది అంతకు మించింది అనుకోండి, నేను ఆగాలి. కట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే అక్కడ జరిగిందా లేదా, జరిగినాక మళ్ళీ ఇంకో స్టెప్ ఇవ్వాలి. అలా కాకుండా ఈ సముద్ర గమనించిన ఇంటర్నెట్ కేబుల్ ద్వారా 150 మిల్లీసెకండ్లు కంప్లీట్ చేశారు. అంటే ఎంత అవసరమో అంతకంటే 3 టైమ్స్ 4 టైమ్స్ ఫాస్టర్గా చేయగలిగారు. అందువల్ల సర్జరీ చేసింది ఇక్కడ నుంచి మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అమెరికాలో మిల్లీసెకండ్లో జరుగుతుంది. సో సర్జన్కి ఇక్కడ బ్లాక్ పీరియడ్ లేదు, సర్జరీ చేయగలుగుతున్నాడు, అంత ఫాస్ట్గా వెళ్తుంది. కాబట్టి ఈ టెలిరోబోటిక్ సర్జరీ చాలా ప్రాచుర్యం పొంది. ఇక్కడ చూద్దాం, ఇది సర్జికల్ రోబో. ఈ రోబోకి 4 ఆర్మ్స్ కనబడుతున్నాయి. ఒకటి టెలిస్కోపిక్ ఆర్మ్ అంటాం, అది బ్లాక్ ఉంటుందండి. ఇది తర్వాత 1 లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, 2 అండ్ 3 రైట్ సైడ్లో ఉంటాయి. అవి ఎటైనా మార్చుకోవచ్చు అండి, ఉదాహరణకు ఈ 3 వచ్చి చిటి పెట్టుకోవచ్చు, డిపెండింగ్ ఆన్ ద సర్జరీ. కన్సోల్ దగ్గర మేము ఉన్నాం, గ్లవ్ కూడా వేసుకోలేదు, మేము డ్రెస్ కూడా మార్చుకో, ఆపరేషన్ థియేటర్కి వెళ్తున్నాం కాబట్టి గౌన్ అవి వేసుకుంటాం. తప్పితే అదే ఆపరేషన్ థియేటర్లో పేషెంట్ ఉండే అవసరం లేదు. ఇది చాలా పెద్ద వెసులుబాటు అండి, ఎందుకంటే చాలామంది అనుకుంటున్నారు గొప్ప సర్జన్తో చేయించుకోవాలి, ఖర్చైనా పర్లేదు, ఆ సర్జరీ చేస్తే బాగుండు అనుకునే వాళ్ళకి ఇంటర్నెట్ కేబుల్ కనెక్టివిటీ అనేది టెలిరోబోటిక్ సర్జరీ అనేది ఒక వరంగా భావించవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి కూర్చొని నేను ఇక్కడ ఉన్నాను, ఎవరైనా కోరుకున్నారు, దాని నిజామాబాద్లో ఒక పేషెంట్ కోరుకున్నాడు, అక్కడ కన్నా రోబో ఉంటే నేను ఇక్కడ సర్జరీ చేయొచ్చు, నేను వెళ్ళే అవసరం లేదు, పేషెంట్ వచ్చే అవసరం కూడా లేదు. ప్లస్ అక్కడున్న అసిస్టెంట్స్, చాలామందికి దీనికి అవసరమైనటువంటి బేసిక్ టెక్నాలజీ అందరికి తెలుసండి. సర్జన్స్కి పోర్ట్ వేయడం అంటే ఒక రంధ్రం పెట్టి కరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి మెటల్ దాన్ని దించడం, దాంట్లోకి చేయి కలపడం, ఇంత మాత్రం చాలామంది బేసిక్ సర్జరీ తెలిస్తే మీరు ఇక్కడ నుంచి కాంప్లికేటెడ్ స్టెప్స్ మేము చేస్తాం. ఓకే, చేస్తాం. తర్వాత ఆ పోర్ట్స్ తీసేసి పేషెంట్ రికవర్ చేసుకోవడం వాళ్ళ పని. సో ఇలాంటి టెక్నాలజీ ఇప్పుడు చూడండి, సర్జన్ చేస్తూ సర్జరీ చేస్తుంటే ఏమవుతుంది, కన్సోల్ దగ్గర దాన్ని ఇక్కడ నేను ఉన్నా అనుకుందాం, నా తల లోపల ఉంటుందండి, ఎందుకంటే నేను కంటిన్యూస్గా నేనేం ఇన్స్ట్రక్షన్ ఇచ్చానో అది అందులో కనబడుతుంది నాకు. ఒక సూపర్ కంప్యూటర్ ద్వారా అవన్నీ ఫీడ్బ్యాక్ మాకు వస్తుంటుంది. సెకండ్, ఇంటర్నెట్ కనెక్టివిటీ ద్వారా 2 రోబోట్స్ అనుసంధానం అవుతాయి. పేషెంట్లు పడుకున్నారు, పేషెంట్ పొట్టలో 3-4 రంధ్రాలు వేసి ఉంచుతారు, దాంట్లో ఆర్మ్స్ కనెక్ట్ చేస్తామండి, 1, 2, 3 ఆర్మ్స్ అంటే చేతులు. మధ్యలో నల్లది అనేది టెలిస్కోపిక్ లెన్స్, ఆ టెలిస్ కూడా చాలా పవర్ఫుల్ ఉంటుంది. దానికి కూడా 2 ఫైబర్, ఒకటి పోతుందేమో అని చెప్పి 2 విడివిడిగా ఇచ్చారండి. అంటే ఆ ఇవ్వడం ద్వారా ఇల్యూమినేషన్ పెరుగుతుంది, మ్యాగ్నిఫైయింగ్ లెన్స్, అది 16 రెట్లు పెద్దదిగా కనబడుతుంది. మనం ఎదురుగా మామూలు సర్జరీ చేస్తుంటే ఎంత ఉంటే అంతే అండి మన కంటి చూపే, మ్యాక్సిమం ఉంటే కొంత మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ 4 రెట్లు ఉండే విధంగా కళ్ళద్దాలు వచ్చినాయి. ఆ కళ్ళద్దాలతో కొన్ని సర్జరీ చేస్తున్నాం, కానీ ఇది 16 రెట్లు పెద్దదిగా చూపించగలుగుతుంది. అందువల్ల ప్రతి డేంజర్ ఏంటో మనకు ముందే కనబడుతుంది. బ్లీడింగ్, పెద్ద బ్లీడర్ ఉందనుకోండి, కొన్నిసార్లు కట్ అవుతుంది, దాన్ని కంట్రోల్ చేయడానికి మనకు బ్లడ్ లాస్ అవుతుంది, టైం పడుతుంది. అలా కాకుండా దాని దగ్గర పోకముందే, దాన్ని టచ్ చేయకముందే మనకు ముందు తెలిసిపోయింది, అందువల్ల బ్లడ్ లాస్ ఉండదు. ఇక నెక్స్ట్ ఎవరైనా పెద్ద సర్జరీస్ అన్నిటికీ 3 యూనిట్ బ్లడ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత సర్జరీ చేయాలి, ఇది మెయిన్ నేర్చుకున్న సర్జరీ యాజ్ అ స్టూడెంట్. కానీ ఇప్పుడు బ్లడ్ తెచ్చుకోవట్లేదు, ఓన్లీ రిజర్వ్ చేసి ఫోన్ చేసి చెప్తున్నావు ఇలా ఉంచుకోండి అవసరమైతే అడుగుతామని 100 సర్జరీ చేసే ఒక్కళ్ళు కూడా బ్లడ్ ఎక్కించలేదు. ఎందుకనంటే అంత ఫెసిలిటీ ఈ రోబోటిక్ సర్జరీ ఇచ్చింది. ఇక్కడ చూడండి, ఆర్మ్ని కనెక్ట్ చేస్తున్నాం మేము, అంటే పొట్టలో ఉన్న చిన్న సైజ్ పోర్ట్ అంటే ఒక గ్లాస్ సిలిండర్ లాగా ఉంటుంది, దానికి ఆర్మ్ని కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసినాక అందులో ఇన్స్ట్రుమెంట్స్ ఏమేయాలనేది సర్జన్ ముందే సెలెక్ట్ చేసి చెప్తారండి, నాకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సిజర్ కావాలి, రైట్ సైడ్లో డిసెక్టర్ కావాలి, నాకు లేజరు 3 ఆర్మ్లో రెడీ ఉంచండి, అవసరం మాత్రమే. అందులో కుట్లు కూడా వేయచ్చండి, మీరు అనుకుంటున్న రోబో అంటే మన చేతులు బయట ఉన్నాయి కాబట్టి కుట్లు వేయలేమని, అలా కాదు, సూచరింగ్ చేయొచ్చు, నీడిల్ హోల్డర్స్ వాడతాం, సూచర్స్ వాడతాం, అన్నీ చేయడానికి ఛాన్స్ ఉంది. రోబో కనెక్ట్ చేసి ఇలా ఉంటుందండి పొట్టలో, ఆ 3 కనెక్ట్ అయినాయి. ఆ తర్వాత కన్సోల్ దగ్గర నుంచి మనం కదిలిస్తూ ఉంటే ఈ 2 డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఉంటాయండి, ఏది వాడుతుంటే అది లేచి పని చేస్తుంటుంది, పక్కకు జరుగుతుంటుంది, కానీ దీన్ని మాత్రం టచ్ చేయదు, తన సొంత కులిగ్ని టచ్ చేయదండి ఏ ఆమ్ కూడా, అందుకనే క్లాష్ కాదు, క్లాష్ అయితే డ్యామేజ్ అవుతుంది కూడా టిప్. కాబట్టి ఈ మూమెంట్ చూస్తుంటే
ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కదిలిస్తున్నట్టుగా ఉంటుంది రోబోటిక్ ఆర్మ్స్. అంత గొప్పగా సర్జరీ టెలిరోబోట్ సర్జరీ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఒక పేషెంట్ పడుకున్నాడు. ఇక్కడ ఉన్నది పెద్ద రోబో యొక్క స్టాండ్, దాని చేతులు పొడవుగా, ఇదొక చెయ్యి, పేషెంట్ పొట్ట ఎక్కడ ఉందండి అంటే చాలా పొడవుగా ఉంది. అన్నిటికీ గ్లవ్ వేసాం. మీరు చూస్తే ఒక దుప్పటి కప్పినట్టుగా ఉంది, దుప్పటి కాదండి, ఇండివిజువల్ గ్లౌస్ వేసాం వాటికి. ప్లస్ ఇది చాలా స్టరైల్ టెక్నిక్లో అవుతుంది. పేషెంట్ తల లెఫ్ట్ ఇటు సైడ్ ఉంది, కాళ్ళు అటున్నాయి, పక్కన ఒక ఆయన కూర్చొని చూస్తున్నాడండి. ఎందుకంటే ఆయనకి లోపల చూసే అవకాశం లేదు, ఆయన అసిస్టెంట్. ఆయన పెద్ద స్క్రీన్ ఒకటి చూసుకుంటూ ఉంటాడు. అంటే సర్జన్ ఏం చేస్తున్నాడు అనేది స్క్రీన్ చూసే తప్ప అతనికి తెలియదు. కేవలం అతనికి ఫోన్ చేసి చెప్తుంటారండి, నువ్వు ఈ ఇక్కడ ఉన్న పోర్ట్లో ఈ ఇన్స్ట్రుమెంట్ తీసేసి వేరేది వేయమంటే వేయడానికి రెడీ ఉంటాడు. అంత సర్జరీ అయిపోయిందంటే ఆ రంధ్రాలు తీసేసి పొట్టని క్లోజ్ చేసే విధంగా ఉంటాడు. తప్పితే అసిస్టెంట్స్కి పెద్దగా రోల్ లేదండి, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ మెయిన్ సర్జన్. నలుగురు కంట్రోల్ ఇవ్వలేరు, ఎందుకంటే రోబోని ఒకళ్ళే ఆదేశం ఇవ్వాలి, అందరి ఇస్తే కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇది అమెరికాలో మేము ట్రైనింగ్ అయినటువంటి ఇన్స్టిట్యూట్. ఇది హెన్రీ ఫోర్డ్ హెల్త్ సిస్టమ్ అనేది ఒక పెద్ద హాస్పిటల్. దాంట్లో దీన్ని వర్టికుటి యూరాలజీ ఇన్స్టిట్యూట్ అంటారు. ఇది ఎంట్రన్స్ అండి. మీరు గమనించి చూస్తే ఇక్కడ ఫోటో కనబడుతుంది, భార్యాభర్తలు ఉన్నారు. ఇక్కడ భార్యాభర్తలు దగ్గర నుంచి చూపిస్తా అండి. వీళ్ళు తెలుగు వాళ్ళు, రాజ్ వట్టుకోటి, ఈమె పద్మ వట్టుకోటి. వీళ్ళ డొనేషన్తో కొనుక్కున్నట్టు రోబోట్ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధికి ఎక్కింది. అందుకనే ఎక్కడ పోయినా సరే వీళ్ళ పేరు ముందు చెప్తామండి, ఎందుకంటే వాళ్ళే కనుక ఆ డొనేషన్ ఇవ్వకపోతే హాస్పిటల్స్ కొనడానికి ఇష్టపడలేదండి. నోబడి బిలీవ్డ్ ఇన్ రోబోట్. ఎందుకు దండగా $1 మిలియన్ వేస్ట్ అవుతాయి? ఎందుకు హాస్పిటల్ డిడ్ నాట్ ఫైనాన్స్? బయట నుంచి డొనేషన్ వచ్చిందంటే ట్రై చేయండి, కానీ పేషెంట్ రిస్క్ లేకుండా చేయండి. చాలా సంవత్సరాలు మీరు అనిమల్స్ మీద ట్రై చేయండి. మేము ఎలా సర్టిఫై అయ్యాం అంటే పిగ్స్ మీద ఆపరేషన్ చేసేయండి, ఎందుకంటే మాకు మనిషి మీద డైరెక్ట్గా ఛాన్స్ ఇవ్వరు. ఒక పిగ్, మేము నేర్చుకునేది ల్యాబ్లో నేర్చుకున్నా, లైవ్ యానిమల్ చేసే ఎక్స్పీరియన్స్ ఎలా ఇస్తారు? నాకు ఎగ్జామ్ జరిగిందండి, ఇండియా లోపల 2 సెంటర్స్ ఉన్నాయి యానిమల్ ల్యాబ్స్. అందులో ఒక పిగ్, అంటే రోడ్డు మీద తిరిగేది కాదండి, కొంచెం క్లీన్గా ఉంటుంది, దానికి అనెస్థీషియా ఇస్తారు. దాంట్లో మనకు చెప్తారు ఇలా కిడ్నీ ఒకటి తీసే, లెఫ్ట్ కిడ్నీ తీసేయమని చెప్తారు. మనం చేసి చూపించాలి. ఆ తర్వాత దాంట్లో అయిపోయి ఆ స్టెప్ అవ్వగానే పైన చూస్తే స్క్రీన్ ఉంటుందని మన మార్క్స్ పడతాయి. ఎంత టైం తీసుకున్నాడు, అతనికి ట్రెమర్స్ చేయి వణుకుతుందా, అతనికి కాన్సెప్ట్ బాగుందా, స్పీడ్కి వెళ్ళగలుగుతున్నాడా, కాన్ఫిడెన్స్ ఉందా, లేక డేంజరస్గా వెళ్తున్నాడా, ఇవన్నీ చూసుకొని మార్క్స్ పడతాయి. నెక్స్ట్ ఇంకోటి చెప్తాను, అట్లా 4-5 ఆపరేషన్లు చేయమని చెప్తారు. పొద్దున 9 స్టార్ట్ చేస్తే సాయంత్రం 6 వరకు సర్జరీస్, స్టెప్స్ రకరకాలు ఉంటాయి. అన్నీ అయినాక 6 గంటలకి పిలుస్తారు, ఈవినింగ్ పిలిచి, ఇప్పుడు మీరు మీ మార్క్స్ ఇవి, మీరు చేసింది ఇది, ఓవరాల్గా మిమ్మల్ని పాస్ చేస్తున్నావా లేదా అనేది వాళ్ళు ఒక గంట సేపు డిస్కషన్ అండి. ఎవ్రీ స్టెప్ని వాళ్ళు చూస్తుంటారు. చూసేవాళ్ళు ఇక్కడ ఉన్నారు అనుకునే కళ్ళారండి, అమెరికాలో ఉన్నారు, ఆ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్న అక్కడి నుంచి కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు మాకు ఫెసిలిటేట్ చేస్తారు, వాళ్ళ రిప్రజెంటేటివ్స్. సో అందులో 4.5 దాటి వస్తే పాస్ అయినట్టు, 4.4 వచ్చింది అనుకోండి ఎక్కడన్నా అతను ఫెయిల్ అయినట్టు. ఎందుకంటే ఇతని వల్ల పేషెంట్కి రిస్క్ ఉంది, రిస్క్ ఉంటుంది, ఎందుకంటే ఇన్స్ట్రుమెంటే కాస్ట్లీ, ప్లస్ మనిషి ప్రాణం అంతకంటే కాస్ట్లీ, వెల కట్టలేనటువంటి మనిషి ప్రాణం. ఒక డేంజరస్ ఇన్స్ట్రుమెంట్ మీకు ఇచ్చేటప్పుడు, దాని సరిగా ఒక గన్ ఇచ్చేటప్పుడు, షూటింగ్ రానివాడు గన్ ఇవ్వరండి. అలాగే ఇంత పెద్ద ఇన్స్ట్రుమెంట్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. సో అవన్నీ చూస్తుంటే మేము చేసిన తర్వాత అట్లా చూస్తే నాకు 4.9, 4.7, 4 అలా వచ్చేవి. చివరికి ఏమవుద్దో తెలియదు మనకు. ఓవరాల్ వాళ్ళ అసెస్మెంట్ అంటే నాతో పాటు 4 వచ్చారండి, ఆ 4 పాస్ అయింది నేను ఒక్కడే. ఎందుకు వాళ్ళు ఏం చేశారు మనకు తెలియదు. వాళ్ళ రికార్డ్ అంతా ఉంది, కంప్లీట్ రికార్డ్ మనకి ఇచ్చేస్తారు. ఎందుకు మీరు ఫెయిల్ అయ్యారు, లేకపోతే ఎందుకు ఒక 6 మంత్స్ ఇంకా ట్రైనింగ్ చేయండి అని చెప్పి మళ్ళీ వాళ్ళకు రాసిస్తారండి. దీస్ ఆర్ ద వే యూ షుడ్ ఇంప్రూవ్. సో అదంతా చూస్తే కళ్ళు తిరిగిపోయినాయి మాకు. సాయంత్రం అయ్యేటప్పుడు మైండ్ బ్లాక్ అవుతుంది, అబ్బా ఇంత కష్టమైన ఎగ్జామ్ ఇప్పుడు మేము పాస్ కాలేదండి. మేము యూరాలజీ చేసాము, ఈరోజు జనరల్ సర్జరీ చేసాము, MBBS పాస్ అయ్యానికి ఇవన్నీ జరిగినాయి, కానీ ఈ టెస్ట్ అతి అద్భుతం, అంత టాక్సింగ్గా ఉంటుంది, వెక్సింగ్గా ఉంటుంది. వాళ్ళు ప్రోబ్ చేస్తుంటారు, పిన్ పాయింట్ చేస్తుంటారు, మధ్య మధ్యలో చెప్తుంటారు, ప్లస్ థియరీ అడుగుతుంటారు, అన్ని అట్లా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ సర్జరీ చేసి చూపిస్తారు. ఎందుకంటే మీకు రిస్క్ వచ్చినప్పుడు మీరు 10 తలాలు ఉండాలండి ఆ మనిషికి. ఉంటే ఏదైనా సరే అని ఆ పేషెంట్ కట్టుకోవాలి, ఆదుకోగలగాలి, రక్షించగలగాలి. రేపు వదిలేసిన తర్వాత ఇతను ప్రజల యొక్క ప్రాణాన్ని అపాయాలు పడేస్తాడేమో, అతనే కాకుండా రోబోట్ యొక్క టెక్నాలజీని ఏమైనా దుర్వినియోగం చేస్తాడేమో, లేదా దానికి చెడపరి తెస్తాడేమో. కాబట్టి ఆ సర్టిఫికేషన్ వచ్చిన వాళ్ళలో నేను ఒకడిని. ఇది అమృత ఇన్స్టిట్యూట్ అని ఉంటుందని కొచ్చిన్లో ఉంది. ఆ రోజు చూస్తే మొత్తం రికార్డింగ్ తర ఇంటికి వచ్చి చూసుకుంటే ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి అని నాకు అనిపించింది. ఎందుకంటే 4.7, 4.9 దగ్గర ఉన్నాను. కానీ నేను అడిగాను 5.0 వరకు వచ్చిందా సార్ అని అడిగాను నేను ఎగ్జామినర్స్ని, బికాజ్ దేవర్ టాకింగ్ ఫ్రమ్ USA. వచ్చిందని చెప్పారండి, వచ్చింది. ఎందుకంటే అమెరికాలో ఎక్కువ రోబోట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎక్కువ ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉంది. వాళ్ళు 6 మంత్స్కి ఎగ్జామ్కి రావట్లేదు, 1.5 ఇయర్ తర్వాత వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ట్రైనింగ్ పిల్లలు, మేము ఎప్పుడో పాస్ అయిపోయాం, పాస్ అయిన వాళ్ళు మళ్ళీ కొత్తగా ల్యాబ్లోకి నేర్చుకుంటున్నాం. సో మీకు వాళ్ళకి మధ్య స్పీడ్ తేడా ఉంది, కాబట్టి 5.0 వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ యువర్ మూమెంట్స్ ఆర్ గుడ్, కీప్ ఆన్ ప్రాక్టీసింగ్. ఇప్పుడు ఎప్పుడు మాది
స్కిల్ పర్ఫెక్ట్ అయినట్టు చెప్పరండి. అంటే లైఫ్ లాంగ్ ఇంప్రూవ్ అవటమే, ఇందులో ఎక్కడ నాకు సంతృప్తి చెంది ఇంకా నాకు అన్ని వచ్చేసి అనుకోవడానికి లేనటువంటి ప్రొఫెషన్ మెడికల్ ప్రొఫెషన్. ఇది నేర్చుకున్నాం, ఈరోజు రోబోటిక్స్ అయితే మాట్లాడుతున్నాం, ఓ 10 ఇయర్స్కి ఇంకోటి రావచ్చు అండి, అప్పుడు మరి అది నేర్చుకోవాలి, అక్కడ మళ్ళీ కొత్త విద్యార్థి అయిపోతాం. కాబట్టి ఈ మొత్తం టెక్నాలజీ టెలీ రోబోటిక్ సర్జరీ గురించి చెప్తున్నాను. ఇక్కడ చూడండి, మా ఎగ్జామ్ జరుగుతుంది, లేకపోతే ఇది అమెరికాలోని ఫోటోగ్రాఫ్. మేము సర్జరీ నేర్చుకున్న సందర్భంలో వీళ్ళిద్దరు మా టీచర్స్ అండి, ప్రొఫెసర్స్. మా రోబోట్ వాళ్ళకి సూపర్ కంప్యూటర్ ఉంటుంది వాళ్ళ దగ్గర, మా రోబోట్ని ఇనాక్టివేట్ చేసే శక్తి కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంటుంది. వెనెవర్ యూఆర్ గోయింగ్ నియర్ డేంజర్, దగ్గరికి వెళ్తున్నాం, రిస్క్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనుకోండి, వెంటనే వాళ్ళు ఇనాక్టివేట్ చేయగలరు, చేసి మాట్లాడతారండి, ఈ ఏరియా నువ్వు వెళ్తున్నావు, ఇందులో డేంజర్ ఉంది, ఇలా అయితే ఇది కట్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండే, వెనక్కి రాండి అని చెప్పి మళ్ళీ మళ్ళీ యాక్టివేట్ చేస్తారు. అట్లా స్టెప్స్ చేసుకుంటూ వెళ్ళి మన మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు మాత్రమే మనకి ఇస్తారు. ఇట్ టేక్స్ టైం, మినిమమ్ 6 మంత్స్ to 1.5 ఇయర్స్ పడుతుంది. బట్ ఆ తర్వాత ఆ సర్టిఫికేట్ వచ్చిన వాళ్ళు మాత్రమే రోబోటిక్ సర్జరీ చేయడానికి అర్హులు. అందరు సర్జరీ చేస్తారని అనుకోకండి, ఎందుకంటే ఇది ఒక స్పెషల్ ట్రైనింగ్. 60 ఏళ్ళు వచ్చినా సరే మీరు రోబోటిక్ సర్జరీ చేయాలంటే ఇప్పుడు మళ్ళీ చదవమంటున్నారు. సర్జన్స్ ఆర్ మేడ్ లాంగ్ బ్యాక్, కానీ రోబో ఇప్పుడు వచ్చింది, దీనికి మీరు కంట్రోల్ చేయాలంటే మీరు మళ్ళీ చదువుకోవాలి. ఎటువంటి అంటే బిడియం లేకుండా, మొహమాటం లేకుండా నేర్చుకోవాలండి. ఎందుకంటే నాతో పాటు చేసిన ముసలాళ్ళు చూశాను నేను, జపాన్ నుంచి వచ్చిన 75 ఏళ్ళు ఆయన వచ్చాడు, ఆయన ఎగ్జామ్ రాశాడు. ఆయన రాసినప్పుడు మళ్ళీ నేర్చుకోమని చెప్పారు, ఎందుకంటే మీ ఏజ్ కొంచెం ఎక్కువ ఉందండి, మీ మూమెంట్స్ ట్రెమర్స్ వస్తున్నాయి, మీకు ట్రై చేయండి అదని చెప్పి. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినా సరే టెలీ రోబోటిక్ సర్జరీ అద్భుతం, ఎందుకంటే టెలీ మెంటరింగ్ అంటారు. మెంటరింగ్ అంటే ఏంటి? నేర్పించటం. సో ప్రతి స్టెప్ని వాళ్ళు మానిటర్ చేస్తుంటారు. కొన్నిసార్లు ఎలా చేశారంటే ఆ సిస్టంలో డేంజర్కి దగ్గరికి వెళ్తే రోబో ఆటోమేటిక్గా ఇన్యాక్టివేట్ అయ్యేటట్టుగా అలా సిస్టమ్ కూడా తయారు చేశారు. ఇప్పుడు సర్జన్ ఇలా చూసుకుంటున్నారు, వాళ్ళు టీ తాగుతున్నారు, మధ్యలో ఎక్కడ జరిగిందంటే అది తలెత్తి చూసే ఏమవుతుందని చెప్పి డేంజర్ వెళ్ళగానే అదే వార్నింగ్ ఇచ్చేటట్టు, అదే ఇన్యాక్టివేట్ అయ్యేటట్టు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే ఒక మనిషి ప్రాణానికి కొత్తది ఏమైనా చేస్తుంటే అనుమానాలు ఉంటాయండి. ఎవరైనా సరే కొత్తది చెప్తున్నప్పుడు ఏమో ఏం చెప్తున్నాడో, అతను అందులో ఏ లబ్ధి పొందుతాడు అనుకునే విషయం ఉంటుంది. ప్లస్ మార్కెట్ వాళ్ళు రోబో అనేది ఎంత ఉంది, ఒక 10 కోట్లు ఖర్చు ఉంది, 10 కోట్లు అమ్మడానికి వీళ్ళు ఏమైనా చెప్తున్నారేమో, దానివల్ల మానవాళికి ఏమైనా అపాయం ఉంటుందేమో అనే భయంతో టీచర్స్ కానీ మొత్తం టెక్నాలజీ కానీ పర్ఫెక్ట్ అయ్యేవారు కూడా ఒక వ్యక్తికి రోబో ఇవ్వరు. పైలట్ విమానం నడపాలండి, విమానం ఖరీదు గురించి కాదండి వాళ్ళు బాధపడేది, అందులో ప్రయాణించిన మనుషుల యొక్క ప్రాణాలు అంతే. అలాగే రోబోటిక్ సర్జరీలు కూడా మాలో అంత టెక్నాలజీ కానీ అంత పర్ఫెక్షన్ కానీ సేఫ్టీ ప్రొఫైల్ వస్తే తప్ప వాళ్ళు మమ్మల్ని క్వాలిఫై చేయలేదు. నెక్స్ట్ చూసుకుంటుంటే ఇది మేము ఒకళ్ళమే యూరాలజిస్టులు చేస్తున్నాం అనుకోకండి, వేరే స్పెషాలిటీ కూడా చేస్తారు. ఆ స్పెషాలిటీ ఏంటి, ఇప్పుడు ఇక్కడ గర్భస్థం చూపిస్తున్నాను నేను, ఇందులో కొన్ని గడ్డలు ఉంటాయి, ఫైబ్రాయిడ్స్ మనందరికి తెలిసిందే, లియోమయో ఫైబ్రోమా అంటాం, అందులో మసిల్స్ ఉంటాయి, దాని కనెక్టివ్ టిష్యూ ఉంటుంది, ఇవన్నీ కూడా గడ్డలు వచ్చి స్త్రీలకు కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి, బ్లీడింగ్ కావచ్చు, సంతానం ఏమి కావచ్చు, వాటికి కూడా వాడతారు. గైనకాలజీలు కూడా రోబోటిక్ సర్జరీ వాడచ్చు. తర్వాత ఆర్థోపెడిక్ సర్జన్స్ వాడుతున్నారు. ఎందుకు అంటే హిప్ జాయింట్ రిప్లేస్మెంట్, నీ జాయింట్ రిప్లేస్మెంట్ మీకు తెలుసు, రోజు మనం పేపర్లో టీవీలో చూస్తున్నాం మా దగ్గర రోబోటిక్ అసిస్టెడ్ హిప్ రిప్లేస్మెంట్ ఉందని. అంటే హిప్ జాయింట్ చేసినప్పుడు మనం అక్కడ బాల్ అండ్ సాకెట్, ఒక చిన్న బాల్ లాగా ఉంటుంది, అది మూమెంట్ బాగా చేస్తే హిప్ మూమెంట్ బాగుంటుంది. సో అది మాన్యువల్గా చేసేవాళ్ళండి, ముందు చేత్తో దాన్ని రీమింగ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు రోబోట్ సహాయంతో చేయడం వల్ల పర్ఫెక్ట్ స్పియర్గా వస్తుంది, ఆ మూమెంట్స్ స్మూత్గా ఉంటాయి, కాబట్టి ఆ గరుకుగా కానీ ఇబ్బంది కానీ లేకుండా ఉంటుంది. ఆర్థోపెడిక్ సర్జన్స్ వాడుతున్నారు. తర్వాత రేడియేషన్ థెరపీ ఇచ్చేటప్పుడు అంటే రేడియేషన్ ఒక 5 మినిట్స్ ఇస్తారు, మ్యాక్సిమం 3 మినిట్స్ 5 మినిట్స్ ఇస్తారు. పేషెంట్ పడుకున్నప్పుడు ఆ బీమ్ వస్తుంది, ఉదాహరణకు లంగ్లో క్యాన్సర్ వచ్చింది, దానికి బీమ్ వచ్చినప్పుడు మనిషి గాలి తీసుకుంటుంటాడని, గాలి తీసుకుని మేల్కునే పేషెంట్లు చేస్తున్నారు కాబట్టి ఆ గాలి తీసుకున్నప్పుడు గాలి తీసుకోగానే టార్గెట్ మిస్ అవుతుంది. కాబట్టి ఈ టార్గెట్ ఎప్పుడు వస్తే అప్పుడు మాత్రమే రేడియేషన్ ఇచ్చే విధంగా రోబోని మధ్యలో పెట్టారు. సో అది చూసుకుంటుందండి, ఈ మనిషి ఎంత గాలి తీసుకుంటాడు, ఎన్ని సెంటీమీటర్లు గాలి తీసుకుంటున్నాడు, ఎంత మూమెంట్ జరుగుతుంది, ఆ మూమెంట్ను కరెక్ట్గా యాక్యురేట్గా అసెస్ చేసి అప్పుడు మాత్రమే బీమ్ ఇచ్చే విధంగా రేడియేషన్లు వాడుతున్నాడు. తద్వారా రిస్క్ ఆఫ్ రేడియేషన్ తగ్గిపోయింది, ఎనర్జీ అనవసరంగా వేస్ట్ కావట్లేదు, పేషెంట్ ఈజీగా తట్టుకుంటున్నాడు. ప్లస్ ఎక్కడ కూడా రేడియేషన్లో ఉన్న లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఉంటాయండి, చాలామంది రేడియేషన్ ఇచ్చినాక క్యూర్ అవ్వచ్చు అది, కానీ నాకు లూజ్ మోషన్ వస్తుందని కొంతమంది, వెయిట్ లాస్ కొంతమంది, స్కిన్ బర్నింగ్ అని కొంతమంది, ఇక దానికి ఏం ట్రీట్మెంట్ లేదని చెప్పడం కూడా కొంతమందికి, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటి కూడా ఉపయోగపడే విధంగా ఒక రోబోట్ 10 కోట్లు పెట్టుకుంటున్నారంటే అనేక స్పెషాలిటీ వాడాలి, అప్పుడు వాడే యాక్సెసిబిలిటీ పెరుగుతుంది, ఒకటి అఫోర్డబిలిటీ పెరుగుతుంది. ఇప్పుడు మేము ఫస్ట్ మేము చూసినప్పుడు 4 లక్షలు అయ్యేది, ఇప్పుడు 2 లక్షలు అయిపోతుంది, 1.5 లక్షలు కూడా అయ్యే ఛాన్స్ ఉంది. రోబో మొదట్లో కొన్ని 10 లక్షలు ఉందండి, 10 కోట్లు ఉందని చెప్పా. ఈ రోజున ఇండియన్ కంపెనీ కొన్ని తయారు చేసినాయి, అవి 4 కోట్లకు కూడా ఉన్నాయండి. అవి ఏమైనా పనికిరావా అనేది మేము మళ్ళీ టెస్ట్ చేసి చూసాం, అవి ఏమైనా అంత బాగా పనిచేస్తా లేదా, ఎస్ఎస్ఐ అని వచ్చిందండి ఒకటి ఢిల్లీ బేస్డ్ కంపెనీ, దాని మీద కూడా ఆపరేట్ చేసి చూసాం, ఇట్స్ యాజ్ గుడ్ యాజ్. అంటే ఎందుకంటే ట్యాక్సెస్ తగ్గిపోయినాయి,
అన్ని అమెరికా నుంచి రావాలా అని మనం తయారు చేసుకుందాం. దీనిలో కూడా ఇండిజినస్ తయారు చేసిన ఎలా పనిచేసి చూస్తే దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ గుడ్, దే ఆర్ మోర్ సూటెడ్ ఫర్ అవర్ ఫైనాన్సెస్, అవర్ పూర్ పాపులేషన్, సో కాస్ట్ ఈజ్ లెస్. మేము ఎందుకు చేస్తున్నాం అంటే ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చడానికి చేస్తున్నాం. ట్రైనింగ్ చేసి ఇంటికి కూర్చోవడం కాదు కదండి, ఎక్కువ మంది చేయగలగాలి, చేసిన వాడు అఫోర్డ్ చేయగలగాలి, తద్వారా లబ్ధి పొందాలి, అతని ద్వారా సమాజం మొత్తానికి ఆ సందేశం వెళ్ళాలి. రోబోటిక్ సర్జరీ సేఫ్, రోబోట్ సర్జరీ ఇస్ అఫోర్డబుల్, రోబోట్ సర్జరీ హ్యాస్ గివెన్ డిఫరెంట్ అడ్వాంటేజ్ టు మీ, అవన్నీ చేసే విధంగా ఉంటుంది. ఓకే సార్, వీటిలో కూడా చాలా టెక్నాలజీస్ అనేవి ఉన్నవి, అందులో ముఖ్యంగా ఫైర్ ఫ్లై టెక్నాలజీ అంటే ఏంటి, అసలు దీనివల్ల లాభాలు ఏంటంటారు? మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే రోబోటిక్ దాంట్లో కూడా కొన్ని స్పెషల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి అని చెప్పడానికి ఫైర్ ఫ్లై టెక్నాలజీ ఒకటి వచ్చింది. నేను చెప్పాను క్యాన్సర్స్కి మాత్రమే లేక డిఫికల్ట్ ట్యూమర్స్కి మాత్రమే ఇది వాడతాం, అందరికీ వాడమని చెప్పాను. ఒక హర్నియా అనేది చిన్న సర్జరీ, లేకపోతే జనరల్గా ఎక్కడ గడ్డు వచ్చింది, కాలు మీద గడ్డు వచ్చేసింది, లేకపోతే ఛాతి మీద గడ్డు వచ్చింది, వీటికి రోబోట్ సర్జరీ అక్కర్లేదండి. ఎందుకంటే ఆ పోర్ట్స్ పెట్టి ఆ ఇన్స్ట్రుమెంట్ వెళ్ళడానికి ప్లేసే లేదు, కాబట్టి వాటికి చెయ్యం. ఉన్న సర్జరీస్లో ఎంతమందికి అవసరం అవుతుందంటే క్యాన్సర్ పేషెంట్స్కి మోస్ట్ అప్లికబుల్ అండ్ మోస్ట్ అడ్వాంటేజెస్, వారికి కావాల్సిన బెనిఫిట్ అది ఇస్తుంది. ఇక్కడ చూడండి, ఇన్స్ట్రుమెంట్లో కూడా టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎస్ అని ఉండేది రోబోటిక్ ఎస్, తర్వాత ఎస్ఐ వచ్చింది, తర్వాత ఎక్స్ఐ వచ్చింది. ఇది ఎక్స్ఐ అండి మోస్ట్ అడ్వాన్స్డ్. ఇవి ఒకే లైన్లో నిలబడతాయండి, అవి ఎట్టి పనుల క్లాష్ కాకుండా ఏ పని చేసినా సరే పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ అదే పొజిషన్లోకి వచ్చి ప్యారలల్గా ఉంటాయి. దానికి వేసిన గ్లౌస్ కానీ ఏదైనా గమనించి చూసినట్లయితే ఇవన్నీ కూడా కన్స్యూమబుల్స్ ఎక్కువ ఉంటాయండి. ఒకసారి ఇన్స్ట్రుమెంట్ వాడితే దాని ఫిక్స్డ్ టైమ్స్ వాడచ్చు. ఉదాహరణకు ఒక సిజర్ ఉంది, దానికి 20 సార్లు మాత్రమే వాడచ్చు అండి, 21 సార్లు వాడితే అది పనిచేయదు, దాంట్లో నంబరింగ్ చేసుకుంటుంది. అదే ఇన్ని సర్జరీ ఒక సర్జరీలో వాడుకుంటే 1 పడింది, తర్వాత ఆటోమేటిక్గా నంబరింగ్ అయిపోతుంది, అయిపోయింది 20 తర్వాత అది కనపడదండి, అది చేయలేదు, ఆ పని చేయదు. ఎందుకు అందువల్లనే ప్రతి సర్జరీ తర్వాత కన్స్యూమర్స్లో ఎంత లాస్ అయింది. ఉదాహరణకు ఇన్స్ట్రుమెంట్ మనం 4 లక్షలు కొన్నాం, 20 సార్లు వాడగలిగాం అంటే ఒక్కొక్కటి 20 వేలు ఛార్జ్ చేయాల్సి వస్తుంది పేషెంట్. ఒక ఆమ్కి 20 వేలు ఛార్జ్ చేయాలి, అలా ఎన్ని ఆమ్స్ వాడారు, 4 ఆమ్స్ వాడారు అంటే ఒక 80 వేలు ఎక్స్ట్రా ఖర్చు వస్తుంది పేషెంట్. ఎందుకంటే మనం అది కొనుక్కోవాలి కాబట్టి, 21 సార్లు వాడలేం కాబట్టి. ఇవన్నీ విషయాలు బట్టి దీంట్లో కొంత ఖర్చు ఎక్కువ ఉంది. ఇందులో రోబోటిక్ సర్జరీ చేసేవాళ్ళు చాలా గొప్పగా ఛార్జ్ చేశారు సర్జన్స్ అనుకోకండి. సర్జన్స్ ఎలా తయారయ్యారంటే రోబోటిక్ సర్జరీ ఎక్కువ మంది చేయాలంటే ఖర్చు తగ్గాలి, మనమే తగ్గించుకుందాం, మన చేతులు ఫ్రీ అవుతాయి, మనం ఫ్లూయెంట్ అవుతాం, మనం ఎక్స్పీరియన్స్ అవుతాం, ఏదో ఒక రోజున రోబోటిక్ ఖర్చు తగ్గిపోతుంది, తగ్గిన రోజున మనం ఆ రోజున గొప్ప సర్జన్గా మిగులుతాం. చాలా మంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు, చిన్న ప్రాబ్లం అయినా కిడ్నీలు తీసేయాలంటున్నారు, సో ఈ టెక్నాలజీ అయితే చాలా మంచిదని చెప్పారు. ఇప్పుడు ఫైర్ ఫ్లై టెక్నాలజీ మనకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ట్యూమర్ని కరెక్ట్గా ఎంత సైజులో ఉందో దాన్ని గుర్తించడం, ఆ తర్వాత దాని చుట్టూ 1 సెంటీమీటర్ గ్యాప్తో ఆ పెకిలించి వేయటం, మిగిలిన కిడ్నీని కానీ ఆ అవయవాన్ని కానీ రక్షించి రిపేర్ చేయగలగడం, అది దీనిలో అడ్వాంటేజ్. ఇక్కడ చూడండి, చిన్న బుడిపిలాగా మీకు కనబడుతుంది, ఇది కిడ్నీయే, చిన్న ట్యూమర్. ఒక 20 సంవత్సరాల క్రితం అయితే మొత్తం కిడ్నీ తీసేసేవాళ్ళం, ఇప్పుడు అలా కాకుండా ఈ గ్రీన్ ఇండోసైనిన్ గ్రీన్ అనే పిగ్మెంట్ ఇంజెక్ట్ చేయడం ద్వారా కిడ్నీ మొత్తము గ్రీన్గా అవుతుంది. నార్మల్ టిష్యూ ఆ పిగ్మెంట్ తీసుకుంటుంది, క్యాన్సర్ టిష్యూ దాన్ని తీసుకోదు, కాబట్టి దానిపైన గ్రే కలర్లో ఉందండి, కొంత వైట్గా కూడా మీకు కనబడుతుంది. అంటే అసలు ఇందులో గ్రీన్ పిగ్మెంట్ ఎంటర్ కాలేదు కాబట్టి ఇది క్యాన్సర్. దాని చుట్టూ కొద్దిగా గ్యాప్ తీసుకొని మేము కట్ చేసేస్తున్నాం. ఇలా చేయడం వల్ల కిడ్నీ రక్షించే అవకాశం ఉంది. కొంతమందికి రక్తనాళాలు కిడ్నీలో ఉండేవి కానీ వేరే అవయవాలు కానీ అన్నిటికీ ఒక్కొక్కటి ఉంటుందని మనకు తెలుసు అండి. లెఫ్ట్ కిడ్నీ ఒక పెద్ద వెసలు ఉంటుంది, ధమని ఉంటుంది, సిర ఒకటి ఉంటుంది, అంటే అది ఒకటి బ్లడ్ తీసుకెళ్తుంది ఒకటి తెస్తుంది. కానీ కొంతమందిలో ఎక్కువగా ఉండొచ్చు, మల్టిపుల్ ఆర్టరీస్ ఉంటాయి, ఆ తెలియక మేజర్ వెసల్ కట్ చేసిన తర్వాత మనం బయటకు వస్తుంటే ఇంకోటి సివియర్ బ్లీడ్ అవుతుంది. ఎందుకంటే ఎక్సెసరీ వెసల్స్ కొన్ని ఉన్నాయి, అవి తెలుసుకోవాలని ఈ ఇండోసైనిన్ గ్రీన్ వాడుతున్నారండి. మామూలుగా అయితే అన్నీ పింక్గానే కనబడుతుంది, పొట్టలు అన్నీ పింక్గానే ఉంటాయండి, కానీ ఇక్కడ చూస్తే గ్రీన్ కలర్ పిగ్మెంట్ ఇచ్చినందువల్ల ఇక్కడ 3 బ్రాంచెస్ కనబడతాయి. ఇది మేజర్ వెసల్, ఇది మేజర్ వెసల్, దాని వెనుక ఇంకోటి దాగుంది, ఇంకోటి దాగుంది, అంటే ఇది 3గా ఉంది. ఇది తెలిగిపోతే మెయిన్ది కట్ చేసి మొత్తం కిడ్నీ తీసామనుకోండి, ఇవి బ్లీడ్ అవుతాయి. కాబట్టి ఈ మల్టిపుల్ వెసల్స్ కూడా చాలా అద్భుతమైనటువంటి అడ్వాంటేజ్ ఉంది. ఫైర్ ఫ్లై టెక్నాలజీతో కిడ్నీని రక్షించే అవకాశాలు ఉన్నాయి. రెండు సైడ్ల ట్యూమర్స్ ఉన్న వాళ్ళకి ఇది ఒక వరంగా పేర్కొనక తప్పదు. ఓకే డాక్టర్ గారు, అలాగే సింగిల్ పార్ట్ రోబోటిక్ సర్జరీ అంటే ఏంటంటారు, దాన్ని ఎలా చేస్తారు? మంచి ప్రశ్న అమ్మ. ఇది ఉన్న రోబోటిక్ సర్జరీ కల్లా అత్యద్భుతం. ఇంతవరకు నేను చెప్పిందంతా కూడా పొట్టలో 3 లేక 4 రంధ్రాలు వేసి చేస్తామని చెప్తున్నాం, అటు ఒక ఇన్స్ట్రుమెంట్ ఇటు ఒక ఇన్స్ట్రుమెంట్ వేస్తామని చెప్తున్నాం. కానీ చాలామంది ఇన్ని పోర్ట్స్ ఇన్ని రంధ్రాలు వద్దంటే నాకు సింగిల్ రంధ్రాల నుంచి అయిపోవాలి, ముఖ్యంగా మోడలింగ్ ఇండస్ట్రీలో వాళ్ళు లేక సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు చాలామంది కాన్షియస్గా ఉంటారు. పొట్ట దగ్గర కొంచెం అంటే మోడర్న్ డ్రెస్లు వేసుకుంటే ఆ రంధ్రాలు కనబడుతున్నాయి లేక మచ్చలు కనబడుతున్నాయి ఇలా అనేవాళ్ళ కోసం సింగిల్ పోర్ట్ సర్జరీ వచ్చింది. సింగిల్ పోర్ట్ అంటే ఒకే రంధ్రంలోంచి మొత్తం సర్జరీ అయిపోతుంది, 3 ఇన్స్ట్రుమెంట్స్ వెళ్ళాలి, కంప్లీట్ క్యాన్సర్ కానీ ఏదైనా తీసేయాలి. బొడ్డు దగ్గర సెలెక్ట్ చేస్తున్నాం, ఎందుకంటే బొడ్డు దగ్గర మనం చిన్న కుట్లు వేసినా సరే అక్కడ కనపడవు, దానికి కావాల్సిన ఏదో పెండెంటో ఏదో పెట్టుకొని వాళ్ళు నడిపించుకుంటారు అక్కడ. సో దాన్ని ఎలా చేస్తారు ఇక్కడ చూద్దాం.
మేము ఇప్పుడు చూపిస్తున్న దాంట్లో చూడండి, ఒక బాటిల్ చూపిస్తున్నాను, అందులోకి ఒక ఇన్స్ట్రుమెంట్ వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అది పైన స్లోగా లేస్తుంది, అంటే అది టెలిస్కోప్. సింగిల్ రంధ్రంలోంచి ఒక టెలిస్కోప్ పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత కిందకు చూస్తుంది అండి, అంటే మన కంట్రోల్ బయటే ఉంది మన దగ్గర. ఇది చూస్తుంది అంటే టెలిస్కోప్ వేసాం. తర్వాత ఇప్పుడు సర్జరీ చేయాలి, సర్జరీ చేయాలంటే ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, వర్కింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ రెండు వచ్చినాయండి లోపలికి. ఒకటి మీకు హుక్లాగా కనబడుతుంది, ఇంకొకటేమో ఫోర్సెప్స్ లాగా కనబడుతుంది. కింద ఒక మాంసం ముద్ద ఉందండి, మాంసం ముద్ద మీద మేము కట్ చేస్తున్నాం. కరెంట్ ద్వారా కట్ చేసి ఒక గాయం చేసి దాన్ని కుట్టేస్తాం. అది ఎలా చేస్తా చూడండి, ఇది కట్ చేసింది, అది కొంత పొగ కూడా మీకు కనబడ్డది, ఆ పొగ వచ్చింది. తర్వాత దీన్ని రిపేర్ చేయాలి. అంటే ఈ రెండు ఇన్స్ట్రుమెంట్లో టార్క్ ఎఫెక్ట్ అంటారు, ఎక్కడ అది బెండ్ కావాలి అనేది మన కంట్రోల్ బయట నుంచే చేస్తున్నాం రోబోటిక్ సర్జరీలో. ఇప్పుడు కట్ చేసేసిందండి. తర్వాత కుట్లేయాలంటే నీడిల్ హోల్డర్ కావాలి, వీటిని తీసేసుకొని దాన్ని సూచన చేయబోతున్నాం. అంటే ఇదంతా ఒకే రంధ్రంలో ఒక బాల్ పెన్ దాంట్లో మూడు ఇన్స్ట్రుమెంట్స్ వెళ్తున్నాయండి. ఒక టెలిస్కోప్ ఇన్స్ట్రుమెంట్ వెళ్ళింది, ఒక నీడిల్ హోల్డర్ వెళ్ళింది, ఒక సిజర్ వెళ్ళింది, ఒక ఫోర్సెప్స్ వెళ్ళింది. ఎప్పుడు కానప్పుడు మార్చుకునే ఒక వెసులుబాటు కూడా ఉంది. సో మీరు గమనించి చూసినట్లయితే ఈ రైట్ సైడ్లో ఉన్న దాంట్లో నీడిల్ హోల్డర్ ఉందండి, దాంతో మనం సూచన చేస్తున్నాం. ఇవి ఎందుకు చూపిస్తున్నాం అంటే ఇది పేషెంట్ పొట్టలో ఏది అవసరమో అది చేసే అవకాశాలు ఈ రెండు ఇన్స్ట్రుమెంట్స్కి ఉన్నాయి. అంటే టోటల్గా ఒక రంధ్రంలోంచి కంప్లీట్ సర్జరీ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు సూచన చూపిస్తున్నా అండి, అంటే ఒక నీడిల్ హోల్డరు, ఒక నీడిలు, తర్వాత ఒక ఫోర్సెప్స్, వీటి ద్వారా చేయగలిగినట్లయితే ఎట్ ది ఎండ్ ఆఫ్ సర్జరీ ఎంత స్కార్ ఉంటుంది, అంటే స్కార్ ఉండదండి. బొడ్డు దగ్గర స్కార్ ఎవరు కనబడదు, భగవంతుడు ఇచ్చినటువంటి ఆ బొడ్డు. ఈ విధంగా మేము వాడుకుంటున్నాం, తద్వారా అసలు స్కార్ లేనటువంటి సర్జరీ. సింగిల్ పోర్ట్ సర్జరీ అంటారు, ఇట్స్ మోర్ అడ్వాన్స్డ్. అంటే మామూలు రోబో కంటే ఇది కాస్ట్లీయే, ఎందుకంటే అంత టెక్నాలజీ, ఆ చిన్న రంధ్రం చేయగలుగుతున్నాం. చేసిన తర్వాత కాస్మెటిక్ సర్జరీ కాదండి, ఇది కంప్లీట్ క్లియరెన్స్ ఇవ్వగలుగుతుంది. ఇందులో ఏదో మిగిలిపోతుందేమో, ఒకే రంధ్రం చేశారు కాబట్టి వారికి సరిగా యాక్సెసిబిలిటీ లేదేమో, కంప్లీట్ రిజల్ట్స్ బాగా రావేమో అనుకోకండి. తప్పకుండా ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ ద మల్టిపుల్ పోర్ట్ సర్జరీ. కాబట్టి మోస్ట్ ఆఫ్ దెమ్ ఫారెన్లో ఉన్నట్టు వారికి, ఎవరికైతే ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్ లేవో, తప్పకుండా వాళ్ళు సింగిల్ పోర్ట్ సర్జరీకి ఆప్ట్ చేస్తున్నారు. తద్వారా ఎక్సలెంట్ రిజల్ట్ ఇస్తున్నాం. ఆ తర్వాత ఏ సర్జరీ కానట్టుగా నెక్స్ట్ డే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఎవరికి చెప్పాల్సిన అక్కర కూడా లేదండి, మాకు సర్జరీ అయిందని కానీ మీరు వచ్చి విజిట్ చేయమని చెప్పి కానీ, కన్వాలిసెన్స్ పీరియడ్ కానీ రికవరీ పీరియడ్ ఇలాంటివి ఏమీ లేవు. కాబట్టి అద్భుతమైన సర్జరీ కింద ఈ సింగిల్ పోర్ట్ సర్జరీని మనం పేర్కొనవచ్చు. ఆ సర్జరీలో ఉన్నటువంటి వెసులుబాటు కానీ, మెలకువలు కానీ, అవన్నీ మేము చేసి చూపిస్తున్నాము అని చెప్పడంలో మాకు ప్రొఫెషనల్గా మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పేషెంట్లకు మంచి చేస్తున్నాం అని ఒక సద్భావంతో మేము ప్రాక్టీస్ చేస్తామని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నాను. ఓకే డాక్టర్ గారు, ఈరోజు అయితే రోబోటిక్ సర్జరీస్ గురించి, వాటి టెక్నాలజీస్ గురించి చాలా చక్కటి విషయాలు అయితే తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. చూశారు కదా, ఇది ఇవాళ డాక్టర్ స్వతంత్ర. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.